presented by North Star Homes, sponsored by Future India, Ramki Group, Giridhari Constructions, Vasavi Group, Rocky Avenues. Hi. Namaste. Welcome to Social Media Real City 2.0. నిర్మాణ రంగంలో సమూల మార్పుల కోసం టీఎస్బీ పాస్ ను తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం క్రెడై హైదరాబాద్ స్వాగతించింది. పాలసీ రూపకల్పనలో ఎంతో చొరవ చూపించడంతో పాటు రియాలిటీ రంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్న మంత్రి కేటీఆర్ కు క్రెడై హైదరాబాద్ అభినందనలు అందించడంతో పాటు కృతజ్ఞతలు తెలియజేసింది. చాలా కాలం నుంచి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము టీఎస్బీ పాస్ లాంటి ఎనాక్ట్మెంట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి బిల్డింగ్ ఇండస్ట్రీకి చాలా ప్రజెంటేషన్స్ కూడా అయిపోయినాయి. ఫైనల్ గా వాళ్ళ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాం. గవర్నమెంట్ హాజ్ రియలీ అప్రిషియేటెడ్ అబౌట్ దిస్ ఇనిషియేటివ్. తర్వాత టీఎస్ బీపాస్ గవర్నమెంట్ టేకప్ చేశారు. విత్ ఆల్ అవర్ ఇన్పుట్స్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఈ పర్మిషన్ ప్రాసెస్ లోపల ఈ ఫాస్ట్ ట్రాకింగ్ దాంతో ఏమవుతుందంటే బిగ్గర్ ప్రాజెక్ట్స్ కి ఇప్పుడు నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నంతసేపు ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిన తర్వాత దట్ ఇంట్రెస్ట్ ఇన్కర్ అయ్యేది చాలా వరకు. దాని మీద లాట్ ఆఫ్ బర్డెన్ వాజ్ దేర్ అండ్ బిల్డర్. సో అది ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందనంటే కస్టమర్ కి కూడా అమ్మేటప్పుడు ఏమవుతుందరే నాకు నష్టం కాలేదు కదా, ఈ 10 రూపాయలు 100 రూపాయలు ప్రాఫిట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఆలోచన వస్తుంది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే అందరికీ తెలిసిన పేరు వెల్ నోన్ కంపెనీ రామ్కీ గ్రూప్. బేసిక్ గా సౌత్ ఇండియాకి వచ్చేసరికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ లో కూడా ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేపట్టి ప్రతి కస్టమర్ కి చాలా చేరువైంది రామ్కీ గ్రూప్. ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా క్వాలిటీ ఉందా లేదా అని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు రామ్కీ వాళ్ళు. శ్రీశైలం హైవేలో 600 ఎకరాల్లో ద బిగ్గెస్ట్ టౌన్షిప్ రామ్కీ డిస్కవరీ సిటీని డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1 గా గార్డెనియా గ్రోవ్ విల్లాస్ ని కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఫేజ్ 2 గా ద హడల్ అంటూ క్లస్టర్ హౌసింగ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫేజ్ 3 గా గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఫ్రమ్ రామ్కీ గ్రూప్. ఫోర్త్ ఫేజ్ లో గోల్డెన్ సర్కిల్ పేరుతో మనం ముందుకు రాబోతున్నారు రామ్కీ. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి శ్రీ రాజ్ నారాయణ గారి మాటల్లో విందాం సార్. సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ రామ్కీ డిస్కవరీ సిటీలో ఇప్పుడు గోల్డెన్ సర్కిల్ అంటూ ఫోర్త్ ఫేజ్ కు శ్రీకారం చుట్టారు. ఈ లేటెస్ట్ ప్రాజెక్టు కు రీసెంట్ గా భూమి పూజ కూడా నిర్వహించగా యాక్టివ్ అడల్ట్ హౌసింగ్ కాన్సెప్ట్ తో దీనిని డెవలప్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గా దీనిని రూపకల్పన చేయగా టెర్రస్ గార్డెన్, ప్రైవేట్ టెర్రస్ ఏరియా వంటి ప్రత్యేకతలు ఉండేలా గోల్డెన్ సర్కిల్ ను డిజైన్ చేశారు. గోల్డెన్ సర్కిల్ డెవలప్మెంట్స్ ఎలా అవుతున్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు రామ్కీ డిస్కవరీ సిటీ వైస్ ప్రెసిడెంట్ కేవీ రాజ్ నారాయణ్ గారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. హలో సార్. హై, హౌ ఆర్ యు? హై, హౌ యు డూయింగ్ సార్? ఐ యామ్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ టు మై ప్రాజెక్ట్. యా సార్, థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ గుడ్. టెల్ మీ. యా సార్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ యువర్ న్యూ ప్రాజెక్ట్ విచ్ వాస్ లాంచ్డ్ రీసెంట్లీ? యా, బిఫోర్ దాట్ వాట్ ఐ విల్ టెల్ యూ ఇస్ వేర్ ఆర్ ఐ సిటింగ్, వేర్ ఇస్ మై ప్లేస్, ఓకే, అండ్ వై అ పర్సన్ షుడ్ లుక్ అట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు టాక్ టు యూ. ఓకే, వీఆర్ ఇన్ ది సౌత్ ఆఫ్ హైదరాబాద్. వీఆర్ ఇన్ అ ప్లేస్ కాల్డ్ మహేశ్వరం. దిస్ ఇస్ వేర్ రామ్కీ డిస్కవరీ సిటీ ప్రాజెక్ట్ ఇస్. దిస్ ఇస్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఇన్ 600 ఏకర్స్. అండ్ విదిన్ దిస్ 600 ఏకర్ వీఆర్ డెవలపింగ్ నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ బట్ ఆల్సో కమర్షియల్ ప్లస్ స్కూల్ plus your medical facilities. So I'm building a city like how you have Hyderabad city. So within that city we have recently launched a project called Golden Circle. This is something which is different than a normal apartments, okay, and that's what I'm going to tell you about why as a person you should invest in this. Yeah, explain about the why it is different from others. Yes, I'll tell you. In Golden Circle we have looked at the smallest to smallest minute details which is required for a happy lifestyle. Meditation is something which is very essential nowadays. So we have an excellent spiritual center as soon as you enter this particular project. Then normal things like you have the tennis court, you have the shuttle badminton court, you also have the clubhouse. Anyhow, in this project also you'll have all that. Apart from that, we have looked into lot of other features like, for example, double swing doors. Doors can be opened from front and back. Okay. Apart from that, anti-skid tiles. This is looked at a target audience of people who are going to retire or they are going to spend their golden age peacefully. Apart from that, in the same flats,
we have given you emergency bell system, so that, you know, if there is anything required, your BMS, building management system, can be alerted. Apart from that, you also have in the washroom, you have the swing bars, which will be very helpful for you at that particular age. So these are specific based to a certain group of people who in our country today that age is coming up. So keeping those points in mind, we have come out with the Golden Circle project. Pinigaru, ఈ కరోనా ఏం నేర్పింది మీకు? కరోనా కొంచెం ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నేర్పించింది యాక్చువల్లీ. అవునా? నాకు మాత్రం అన్ని మూసుకొని కూసోరా అని నేర్పించింది. అంటే అఫ్ కోర్స్ పాండమిక్ టైం, అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఆ టైం ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకొని అని చెప్పేసి గిరిధారి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ముందుకు వచ్చారబ్బా. ఆ టైం ని కూడా కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళది ఒక్కటే పాలసీ, ఆన్ టైం డెలివరీ. కరోనా రాని ఏం రాని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ డెవలప్మెంట్స్ చేస్తున్నారు. అండ్ అలాగే టూటర్ సిటీస్ కి కూడా మన సిటీ లైఫ్ స్టైల్స్ ని, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ని పరిచయం చేయాలనేటువంటి వాళ్ళ తాపత్రయం కూడా రియల్లీ గ్రేట్ థాట్. గిరిధారి కన్స్ట్రక్షన్ ఈసా నది తీరాన మంచి రివర్ వ్యూ తో ట్రిప్లెక్స్ లగ్జరీ విల్లాస్ తో ప్రాస్పరా కౌంటీ అనే ప్రాజెక్ట్ జరుగుతుంది. మొత్తం 98 విల్లాలు విత్ లాట్ ఆఫ్ ఎమినిటీస్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ మన ముందుకు రాబోతున్నారు. అండ్ గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ గురించి మనందరికీ తెలుసు, ఇక్కడ సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ని టూటర్ సిటీస్ కి అందిస్తున్నారు. లైక్ షాద్ నగర్, మహబూబ్ నగర్, జచ్చర్ల, వికారాబాద్, జహీరాబాద్. సో సచ్ ఎ నైస్ థాట్ అండి. ఆల్ ది బెస్ట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. నదీ తీరాన ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య సిటీకి చేరువలోనే ఉన్న కాలుష్యం అనే మాటకు అవకాశమే లేని ప్రదేశంలో నివాసం కోరుకుంటున్నారా? అయితే కిస్మత్పూర్ లో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న ప్రాస్పరా కౌంటీని మీరు ఖచ్చితంగా పరిశీలించాల్సిందే. ఫ్యూచర్ లో అనూహ్య స్థాయిలో డెవలప్ అయి కస్టమర్స్ కు మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్ అందించేలా పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ పై ఫోకస్ చేసే గిరిధారి సంస్థ ఔటర్ రింగ్ రోడ్, నేషనల్ హైవేకి చెరువలో ఉండే కిస్మత్పూర్ లో ఇప్పుడు లగ్జరీ విల్లాస్ ప్రాజెక్టు గిరిధారి ప్రాస్పరా కౌంటీని అభివృద్ధి చేస్తోంది. ముందుగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ స్థాపించి 15 ఇయర్స్ సందర్భంగా 10% డిస్కౌంట్ తో పాటు అండ్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అని లాస్ట్ మంత్ మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ దీపావళి వరకు కంటిన్యూ చేసినాం. దీపావళి ఆ స్కీమ్ అనేది స్టాప్ చేసినాం. చాలా మంది కస్టమర్లు సద్వినియోగం చేసుకున్నారు, బ్రహ్మాండంగా సేల్స్ జరిగిపోయినాయి. ఆ స్కీమ్ ను వినియోగించుకున్నందుకు వాళ్లకు ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్తున్నా. కొత్తగా మేము ఒక విల్లా ప్రాజెక్ట్ లాంచ్ చేసినాం కిస్మత్పూర్. కిస్మత్పూర్ లో ఎందుకు చేసినామా అంటే ఆ ఏరియా చాలా బ్యూటిఫుల్, ఆక్సిజన్. జూబ్లీ హిల్స్ కు కేబీఆర్ పార్క్ ఎట్లయితే ఉందో అప్రాక్సిమేట్ 470 ఎకరాలు కేబీఆర్ పార్క్, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ 6000 ఎకర్స్ మా ప్రాస్పరా కౌంటీకి మే అండ్ హానుకునే ఉంటుంది కాబట్టి ఆ ఏరియా ఫ్యూచర్ లో కూడా మంచి ఆక్సిజన్ అంతది కాబట్టి దట్ ఏరియా మేము చూస్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ ఈ రెగ్యులరైజ్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. చేసి అయ్యో మేము ఇట్లా ఇట్లా ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలా, మేము అనవసరంగా ఇట్లా ఫ్లాట్ కొన్నాం అని ఇల్లీగల్ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి దయచేసి అలాంటి పని ఎప్పుడు చేయకూడదు. ఎక్కడన్నా ల్యాండ్ కొనుక్కోండి, హెచ్ఎండిఏ కానివ్వండి, డిటీసీపీ కానివ్వండి, ఎనీ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న ప్రాజెక్టులని ఫ్లాట్లు కొనండి. ల్యాండ్ అనేది వింటేజ్, ఎంత ఓల్డ్ అయితే అంత గోల్డ్. కాబట్టి దయచేసి డబ్బులు ఉంటే వృధా చేసుకోకుండా కంపల్సరీ ల్యాండ్లల్లో కానీ ఫ్లాట్లల్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి అనేది నా కస్టమర్లకు కానివ్వండి, ప్రేక్షకులకు కానివ్వండి నా సూచన. తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్యనే టీఎస్బీ పాస్ అనే పాలసీ కొత్తగా దాన్ని తీసుకొచ్చారు. ఆల్ పర్మిషన్ సింగిల్ విండోలో రావాలనేది దాని ముఖ్య ఉద్దేశం. ఇంకా స్పీడ్గా మనకు పర్మిషన్లు వస్తే హైదరాబాద్ కూడా విపరీతంగా డెవలప్ అవుతుంది కాబట్టి అది మంచి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మేము 100% యాక్సెప్ట్ తో పాటు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాం. శ్యామల గారు, బతకం పెరిగిపోయిందండి. అసలు లాక్డౌన్ లో ఎక్సర్సైజ్ చాలా తక్కువైపోయింది కదా. యూఆర్ టాకింగ్ అబౌట్ వర్కౌట్స్? ఎస్, వర్కౌట్స్. డే నైట్ వర్కౌట్ చేస్తే ఇలాగే ఉంటుందండి. అవును మరి, అంటే డే నైట్ షూటింగ్ మొత్తం చేస్తున్నాం కదా, బాడీకి అది ఫిట్నెస్ అనేది కొంచెం తగ్గి. మీరు ఏదో బాగా కవర్ చేస్తున్నారు, మీరు స్పెల్లింగ్ మిస్టేక్.
అవి కాదు బయట లాక్డౌన్ జిమ్ కి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ. అదేంటి మీ అపార్ట్మెంట్ లో జిమ్ లేదా? అదేనండి కార్ పెట్టుకునేకే జాగలేదండి. నిజంగా కొంచెం స్పేషియస్ గా అన్ని మనకి ఎమినిటీస్ అవైలబుల్ గా ఉండాలి అంటే ఒక్కసారి స్కందాంశిలో ఫ్లాట్ చూడండి రవి గారు. చాలా మంది చెప్పారండి స్కందాంశిని చూడు స్కందాంశిని చూడు లైఫ్ సెట్ అయిపోతుందని. కానీ ఈ న్యూ ఇయర్ కి నేను ఫిక్స్ అయిపోతా. ఎందుకంటే చెప్పిన టైం కి చెప్పినట్టు కస్టమర్స్ కి డెలివరీ చేయడంలో స్కందాంశి ఇన్ఫ్రా ఎప్పుడు ముందుంటారు. అంతే వీళ్ళు ఆల్ సర్కిల్స్ లో వీళ్ళు వాళ్ళ డెవలప్మెంట్స్ డెవలప్ చేస్తున్నారు అంటే లైక్ టేక్ ఇట్ అపార్ట్మెంట్స్ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ప్రతి రంగంలోనూ స్కందాంశి ఇన్ఫ్రా ఇస్ మూవింగ్ అహెడ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. అబ్సల్యూట్లీ అంటే స్కందాంశిలో ఒకసారి తీసుకుంటే 6 ఇయర్స్ టు 60 ఇయర్స్ అందరు హ్యాపీగా సాటిస్ఫై అయిపోతారు. అంటే వాళ్ళకి ఏం కావాలో స్కందాంశిలో ఉంటది. రైట్ ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం కర్నూలులో ప్రారంభమైన ఈ స్కందాంశి జర్నీ స్టిల్ నిర్విరామంగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. సురేష్ రెడ్డి గారి నాయకత్వంలో సాటిలేని సంస్థగా ఎదిగింది మన స్కందాంశి ఇన్ఫ్రా. అంతేకాకుండా రవి గారు కర్నూలులో ఫస్ట్ టైం హై రైజ్ టవర్స్ తెలుసా? రాయలసీమలో ఫస్ట్ హై రైజ్ అది. ఎస్ అండ్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి క్లౌడ్ 9. ఈ పేరుతో హై రైజ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందులో జిమ్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇందులో ఏకంగా 42కు పైగా ఫీచర్స్ అండ్ ఎమినిటీస్ ను అందిస్తుండడం అతి పెద్ద హైలైట్ గా చెప్పాలి. అండ్ స్కందాంశి ఇన్ఫ్రా గురించి ఇంకాస్త డీటెయిల్స్ ఏవి రూపంలో చూద్దాం. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ మరోవైపు కర్ణాటక రాష్ట్రాలలో కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తూ రియాలిటీ రంగానికి వన్నె తెస్తున్న స్కందాంశి ఇన్ఫ్రా కస్టమర్లకు కల్పతరువుగా మారింది. స్కందాంశి ఇన్ఫ్రా లక్ష్యం ఒక్కటే, ప్రతి ఒక్కరికి స్థిరాస్తి భాగ్యం కల్పించడం, భవిష్యత్తుకు భరోసానివ్వడం. స్కందాంశి ఇన్ఫ్రా అధినేత యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్ కె. సురేష్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో బెస్ట్ ఎఫిషియెంట్ టీంతో స్కందాంశి ఇన్ఫ్రా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ అగ్రపథంలో నిలిచింది. మా ఇద్దరికి ఇష్టమైన చోటు, ఒకరికోసం ఒకరం అనిపించే చోటు, ఒకరి ఆనందాన్ని మరొకరం పంచుకునే చోటు, మేమిద్దరం కాదు ఒక్కలమే అనిపించే చోటు, ఆ చోటు మీ చోటు కూడా అయి ఉండాలి. స్కందాంశి ఇన్ఫ్రా, ఎ న్యూ వే ఆఫ్ లివింగ్. రాయలసీమలో ఫస్ట్ హైరైజ్ ప్రాజెక్టుగా కర్నూల్ వెంకటరమణ కాలనీలో క్లౌడ్ 9 పేరుతో ప్రారంభించిన ప్రీమియం అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీకి విశేష ఆదరణ లభిస్తోంది. అనువనువున సృజనాత్మకత, అడుగడుగున ఉజ్వల భవిత. క్లౌడ్ 9 లో లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే ఈ రెండు మాటలు సరిపోతాయి. దీనిలో 10వ అంతస్తులో ఎక్స్క్లూజివ్ స్విమ్మింగ్ పూల్ మహిళల కోసం ఏర్పాటు చేయడం విశేషం. అత్యుత్తమ పరిసరాలలో నివాసం కల్పించడంతో పాటు అభివృద్ధికి ప్రతిరూపమైన నిర్మాణాలను చేస్తున్నారు. సంతోషాన్ని పంచే సౌకర్యాలు భావితరాలకు అపూర్వ కానుకగా నిలిచిపోతాయని స్కందాంశి ఇన్ఫ్రా చెబుతోంది. రండి రండి, వదిన బావున్నారా, కూర్చోండి. యోగా, ఏరోబిక్స్, స్విమ్మింగ్ పూల్, మ్యూజిక్ అండ్ డాన్స్, బ్యూటీ పార్లర్, స్టీమ్ బాత్ అండ్ స్పా, ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ఉన్న వెంచర్ ని చూసి నా కోసం సెలెక్ట్ చేశారు. తన్నెప్పుడు నా గురించి ఆలోచిస్తుంది. స్విమ్మింగ్, జిమ్, మినీ హోమ్ థియేటర్, నా పిల్లలకు ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్, ఇవన్నీ ఉండాలని ఈ వెంచర్ ని సెలెక్ట్ చేసింది. ఇద్దరూ గట్టిగలే, ఇవన్నీ ఉంటే సమయం ఆదా, కుటుంబ భద్రత, ఇంకా కావలసినంత మనశ్శాంతి. స్కందాంశి ఇన్ఫ్రా హై రైజ్ టవర్స్, ఎ న్యూ వే ఆఫ్ లివింగ్. సౌత్ ఇండియాలో ది వెల్ నోన్ రియాలిటీ ఆర్గనైజేషన్ సద్గురు హోమ్స్ లేఅవుట్ ప్రాజెక్ట్స్ వెంచర్స్ విల్లా ప్రాపర్టీస్ లో సద్గురు హోమ్స్ ఎప్పుడు ముందడుగులోనే ఉంటారు. మేచల్, ఆదిభట్ల, యాదగిరి గుట్టలో జాక్పాట్ సెంట్రల్ పేరుతో 3 అప్రూవల్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేశారు. ప్రస్తుతం కర్తాల్లో అంటే శ్రీశైలం హైవే ఓఆర్ఆర్ కి సమీపంగా ఫార్మాసిటీ చేరువులో ఫార్చ్యూన్ ఫార్మా ప్రాజెక్ట్ ను సద్గురు హోమ్స్ లాంచ్ చేసింది. మరోవైపు సాగర్ రోడ్ లో ఇబ్రహీంపట్నం వద్ద, గురునానక్ కాలేజ్ వద్ద గుంగల్లో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ ప్రైడ్ 10 ఎకరాలలో అభివృద్ధి చేస్తుండగా 167 చదరపు గజాల నుంచి ఈ వెంచర్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. సద్గురు హోమ్స్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంప్లీట్ పర్మిషన్స్ తీసుకుని కంప్లీట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ లోనే వాళ్ళ ప్రాజెక్ట్ ను టేకప్ చేసి ఇవ్వడం నిజంగా కస్టమర్స్ కి అదొక స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ సద్గురు సైడ్ అని చెప్పొచ్చు. కస్టమర్స్ కు జాక్పాట్ ఇన్వెస్ట్మెంట్స్ అందించడంలో అప్రతిహతమైన గుర్తింపు గల ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ సద్గురు హోమ్స్. జాక్పాట్ పేరుతో అతి చక్కని ప్రాజెక్టులను డెవలప్ చేసిన ఈ సంస్థ
ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో కస్టమర్ల ముందుకొచ్చింది. శ్రీశైలం హైవేపై కడతాల్ టోల్గేట్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఫార్మా సిటీ, అమెజాన్ డేటా సెంటర్ వంటి డెవలప్మెంట్స్ కు అతి దగ్గరగా ఫార్చూన్ ఫార్మా అంటూ కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. వరల్డ్ నెంబర్ 1 ఫార్మా సిటీ చేరువలో పిరమిడ్ మహాసభకు దగ్గరలో సరౌండింగ్ అంతా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్న ఏరియాలో శ్రీశైలం హైవేలో బెస్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ గా ఫార్చూన్ ఫార్మా నిలవనుంది. ఈ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో చదరపు గజం కేవలం 6699 రూపాయలు మాత్రమే కావడం అత్యంత ఆకర్షణీయంగా చెప్పాలి. ఇప్పటికే 70% డెవలప్మెంట్స్ పూర్తి కాగా సిసి రోడ్లు, కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ, వాటర్ లైనింగ్ వంటి అన్ని డెవలప్మెంట్స్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. హార్డ్వేర్ పార్క్, రహేజా ఐటి పార్క్ వంటి కమర్షియల్ డెవలప్మెంట్స్ కు చేరువలో ఉన్న ఫార్చూన్ ఫార్మా ప్రాజెక్టు కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో బెస్ట్ కనెక్టివిటీ ఉండటం హైలైట్ గా చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన వెంటనే రిజిస్టర్ చేసి ప్లాట్లు అప్పగించనున్నారు. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ గా ఫార్చూన్ ప్రైడ్ ను సద్గురు హోమ్స్ డెవలప్ చేస్తోంది. సాగర్ హైవేలో గురునానక్ కాలేజీకి సమీపంలో గుంగల్ వద్ద డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టులో 60% ఇంటర్నల్ వర్క్ కంప్లీట్ అయ్యాయి. నేను ఉదయ భాస్కర్ రావు అండి. నేను రిటైర్డ్ జోనల్ మేనేజర్, ఏపీఐఐసి. మేము ఈ సద్గురు హోమ్స్ ఉన్నాయి కదండి, వాడి దగ్గర కొడెక్కల్ లేఅవుట్, ఆ వెంచర్ కూడా చూసి వచ్చాం. 2 ప్లాట్స్ తీసుకున్నాం మేము. అలాగే ఇక్కడ ఈ వెంచర్ కూడా చూద్దామని వచ్చాము. ఇక్కడ కూడా ఈ లేఅవుట్ వాళ్ళ డెవలప్మెంట్ అంతా బాగుంది. అక్కడ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక ప్లాటు తీసుకుంటున్నాం ఇక్కడ కూడాను. అలాగే మీరు కూడా ఈ సద్గురు హోమ్స్ వాళ్ళ వెంచర్స్ డెవలప్మెంట్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేసి మీరు కూడా కావాల్సిన ప్లాట్స్ బుక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సద్గురు సంస్థ అభివృద్ధిలో వాణిప్రియ గారు మొదటి నుంచి కీ పిల్లర్ గా నిలుస్తున్నారు. అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టును అనౌన్స్ చేయడం, ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేయడం, లీగాలిటీకి పెద్దపీట వేస్తూ డెవలప్ చేయడం, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అందించాలనే తపన వంటివి వాణిప్రియ గారి ట్రేడ్మార్క్ పాయింట్స్. మేడం, మా దగ్గర ఇలా ఇన్వెస్ట్ చేసి అలా మర్చిపోండి, కొన్నాళ్ళకి అదే అప్రిషియేట్ అవుతుంది. ఇన్వెస్ట్ చేసి ఏళ్లకేళ్లు వెయిట్ చేయటం మామూలు విషయం, నాకైతే వెంటనే అప్రిషియేట్ అవ్వాలి. అంటే ఎక్కడైనా సద్గురు హోమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే జాక్పాట్ తగిలినట్టే. సద్గురు హోమ్స్, సత్వర వృత్తి, తక్షణ లాభం. పినీ గారు, మనం ఒక బ్రాండ్, అంటే ఒక ఐకాన్ కావాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ నాకు సంబంధించిన వరకు అయితే పిచ్చి వేష లేకుండా మూసుకుని మన పని మనం చేసుకుంటే అందులో మనం ఐకాన్ అవుతాము. కానీ నీలాగా యూట్యూబ్ల కి అక్కడ ఇక్కడ ఐకాన్లు అవ్వాలంటే మాత్రం మరి ఏం చేయాలో మీరే చెప్పాలి. అంటే నేను ఇన్వాల్వ్ కాకుండానే నన్ను ఇన్వాల్వ్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు పాపం, వాళ్ళు కూడా బతకాలి కదా, అందుకే మనం ఏమనం. కానీ ఐకాన్ అంటే ఎందుకు సడన్ గా ఐకాన్ పిచ్చి పట్టుకుంది, ఏమైంది? ఎందుకంటే ఐకాన్ అనగానే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ గుర్తొస్తుంది. అవునా? ఎస్, దట్స్ నన్ అదర్ దెన్ వాసవి గ్రూప్, మన విజయ్ కుమార్ గారిది. చాలా కష్టపడే వ్యక్తి, కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లివింగ్ సిటీస్ గా పేరు పొందిన మన హైదరాబాద్ లో వాసవి గ్రూప్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ తో కస్టమర్ ఫ్రెండ్లీ కంపెనీ అని పేరు తెచ్చుకుంది. ఎగ్జాక్ట్లీ, అంటే కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ తో, సరికొత్త ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ తో, విజయ్ కుమార్ గారి సారథ్యంలో అండ్ ద బెస్ట్ స్టాఫ్ తో ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ హైట్స్ కి రీచ్ అయింది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు అందిస్తారు, చూద్దాం. అత్యధిక డిమాండ్ ఉండే ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం స్టాండర్డ్స్ తో మెగా ప్రాజెక్టులను అందించడంలో వాసవి గ్రూప్ కు ఎవరూ సాటి రాలేరనే మాట అతిశయోక్తి కాదు. అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, మోస్ట్ మోడర్న్ ఫెసిలిటీతో విలాసవంతమైన ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఫ్యూచర్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను వాసవి గ్రూప్ అందిస్తోంది. బాచుపల్లిలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా వాసవి అర్బన్ ప్రాజెక్టును అందిస్తోంది వాసవి గ్రూప్. 25 ఎకరాల విస్తీర్ణంలో భారీ మెగా ప్రాజెక్టుగా వాసవి అర్బన్ రూపుదిద్దుకుంటుండగా 3714 లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను ఈ ప్రాజెక్టులో భాగంగా అందించబోతున్నారు.
హలో సార్. హలో అండి. సో ఇక్కడ కంప్లీట్ అమెనిటీస్ ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు సార్? సో వాసవి గ్రూప్ సంస్థ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి కూడా లాస్ట్ 25 ఇయర్స్లో మేము చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. ఒక 25 ఏకర్స్లో ప్రైమ్ ల్యాండ్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజ్ బాచుపల్లి మెయిన్ రోడ్ పక్కనే డాక్టర్ రెడ్డిస్ కార్పొరేట్ ఆఫీస్ ఆపోజిట్లో ఈ ప్రాజెక్ట్ రాబోతుందండి, వాసవి అర్బన్ పేరుతోని. సో ఇందులో ఆల్మోస్ట్ 4000 యూనిట్స్ 2 బెడ్రూమ్ హౌసెస్ మనం ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్కి ఆల్ పర్మిషన్స్ ఆర్ రిసీవ్డ్ అండి, ఆల్ మున్సిపల్ పర్మిషన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ అండ్ ఆల్సో రేరా నెంబర్స్ ఆల్సో వీ రిసీవ్డ్ ఇట్, రేరా రిజిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. ఈ 25 ఏకర్స్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక 3 ఏకర్స్ లేక్ ఫేసింగ్కు వదిలిపెట్టేస్తున్నాం అన్నమాట. వదిలిపెట్టేసి ఈ ఏరియాలో పార్క్స్, లాన్స్, గార్డెన్స్, వాకింగ్ స్పేసెస్, ఇటువంటి యోగా స్పేసెస్ అండ్ దీంట్లో ఒక 3 క్లబ్ హౌసెస్ రాబోతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు చాలా అమ్యూనిటీస్ ఇస్తున్నారు అండ్ దట్ టు ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ప్రైస్ గురించి ఆలోచిస్తారు, అవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సార్? లార్జ్ ప్రాజెక్ట్ అయినందువల్ల మేము మోర్ యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి సో అందరికి అందుబాటు ఉండేటట్టుగా మీకు స్టార్టింగ్ ప్రైస్ ఒక అపార్ట్మెంట్కి 34 లాక్స్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ ప్రాజెక్టు మేము ప్రెస్టీజియస్గా చేపట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ కూడా ప్రజలకు అందుబాటు ధరలో ఉండాలి కాబట్టి 34 లాక్స్ నుంచి ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీ వెంచర్లో. రవి గారు, ఏ మాటకు ఆ మాట హడావిడి జీవితానికి అలవాటు పడిపోయి ఓ పరిగెత్తి 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 అసలు మన ఒరిజినాలిటీ, మన లైఫ్, మన పీస్ఫుల్నెస్ ఇదంతా మర్చిపోతున్నాం కదా మనం. అవునండి, అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అంటే వస్తువులే ఇంపార్టెంట్ ఏమో అని అనిపిస్తుంది, అంటే మనుషులకి ఆ విలువలు తక్కువైపోతున్నాయేమో అనిపిస్తుంది. కానీ ఈ వాల్యూస్ ఇవన్నీ కూడా పాటిస్తూ మధ్య తరగతి ప్రజలు కోరుకునేది ఏంటి? సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ల సొంతింటి కళ నెరవేరుస్తూ వాళ్ళకి అతి తక్కువ ధరలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్ అందిస్తూ మన రాకీ ఎవెన్యూస్ రాజమహేంద్రవరం లో ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఫేజ్ 1 కంప్లీట్ చేసుకుని చంద్రిక అవంతిక అంటూ సో సెకండ్ ఫేజ్ చేస్తున్నారు. నిజంగా అంటే ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నా దీని మీద ఎంత సంపాదించాలా, దీనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది అని ఆలోచిస్తారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకి లగ్జరీ అందించాలి అనే ఒక మంచి థాట్, దట్ టు రెంట్ కమిట్మెంట్ తో. నువ్వు తీసుకున్న వెంటనే రెంట్ ఖచ్చితంగా 20-22 లక్షలకు కొన్న అపార్ట్మెంట్ కేమో 8,000 రెంట్, ట్రిపుల్ బెడ్రూమ్ అట్లా వెళ్ళి కొంటేనేమో 10,000 రెంట్ ఏంటి బుక్ చేసుకున్నప్పటి నుంచి. ఎస్, అంటే ఇంతగా చెప్తున్నాం కాబట్టి రాజమహేంద్రవరం దగ్గర ఉన్న వాళ్ళందరూ దీని గురించి గట్టిగా ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్ కి సూపర్ ప్లాన్ రాకీ ఎవెన్యూస్. కంఫర్టబుల్ అండ్ అఫోర్డబుల్ బడ్జెట్ లో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో కంప్లీట్ ఫెసిలిటీస్ ను అందిస్తూ కొత్త ప్రాజెక్టులను అందిస్తూ సామాన్యులను సంపన్నులుగా మార్చే వ్యూహంతో దూసుకుపోతున్న ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ రాకీ ఎవెన్యూస్. రాజమండ్రిలో అందుబాటు బడ్జెట్ లోనే లగ్జరీ ఫ్లాట్స్ ను అందిస్తూ చంద్రికా అవంతిక ఫేజ్ 1 ను పూర్తి చేసి ఫేజ్ 2 కు కూడా విశేషమైన డిమాండ్ అందుకుంది. చంద్రికా అవంతిక ఫేజ్ 2 లో 20 లక్షలు, 22 లక్షలకే 2BHK ఫ్లాట్స్, 26 లక్షలకే 3BHK ఫ్లాట్స్ ను అందిస్తుండగా వీటికి రెంట్ గ్యారంటీ స్కీమ్ ను కూడా ప్రకటించి రాకీ ఎవెన్యూ సంచలనాలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. రాకీ ఎవెన్యూస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 2014 అక్టోబర్ 22వ తారీఖు స్టార్ట్ చేశాను. ఆరేళ్లలో ఈ స్థాయిలోకి తీసుకొని వచ్చిస్తున్నా. మధ్యతరగతి ప్రజల కోసం బిల్డర్లు ఎవరూ కూడా తక్కువ రేట్లో అమ్మలేరు కాబట్టి నేను బల్క్గా చేస్తే తక్కువ రేటుకి ఇవ్వచ్చు అని అనుకొని 100,000 అపార్ట్మెంట్లు ప్రజల కోసం ఇస్తున్నా. సో కాబట్టి మనం హోల్సేల్గా కొంటాం కాబట్టి తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం. ల్యాండ్ కూడా సొంత ల్యాండ్ కాబట్టి ఇప్పుడు అవంతిక ఉంది 10 ఎకరాలు 480 ప్లాట్లు. ఆ 480 ప్లాట్లు 16 లక్షల రూపాయలకి 2 బెడ్రూము, 19 లక్షల రూపాయలకి 3 బెడ్రూము ఇచ్చిన ఘనత ఒక రాకీకి మాత్రమే చల్లుతుంది అని అంటే తప్పవదు అని అనుకుంటాం. మా కస్టమర్లు అనేది దేవుళ్ళు, వాళ్ళు బాగుంటేనే మేమందరూ కూడా బాగుంటాం. కస్టమర్ లేకుండా ఏ ప్రాజెక్టు సక్సెస్ అవ్వదు. ఆ కస్టమర్ దేవుడి కోసమే మేమందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక ప్లాట్ కొన్నా ఆ ప్లాట్లో వచ్చే డబ్బులు కొన్ని వేల మంది ఒక నైవేద్యం లాగా తీసుకొని
మేమందరూ కూడా దాంట్లో బతుకుతూ ఉంటాం. అలాంటి కస్టమర్ దేవుళ్ళు దేవతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆల్రైట్, సో చూసారు కదా ఈ ఎపిసోడ్. మేమైతే మా రివ్యూస్ ఇచ్చేసాం, మీ కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి కూడా ఇక్కడ చెప్తే బాగుంటది అని అనుకుంటే కాంటాక్ట్ సుజన్ మీడియా, శ్రీ సురేష్ బాబు గారు. అంటే నెక్స్ట్ టైం చెక్.